ఈ మధు గారి పాలన ఎలా ఉంది? ఈ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన తీరు ఎలా ఉంది? ఏదైనా సమస్యని ప్రజలు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు ఆయన? చాలా స్పష్టంగా చెప్పగలుగుతామండి, ఇంతకుముందు ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో బిఎఫ్ మధుసూరెడ్డి గారి సేవ చాలా ప్రాముఖ్యత కలిగింది. ప్రతి ఇంటింటిలో ఎవరు చిన్నప్పటి నుంచి పెద్ద ముసలి వాళ్ళకన్నా కూడా చెప్పగలుగుతారు, ఎందుకంటే అంత అభివృద్ధి చేస్తారు శ్రీకాళహస్తిని, అంత పరిపాలన స్వచ్ఛంగా ఉందండి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉండేది అంటే ఆయన ఏదైనా సమస్య ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉండేది? అసలు ఉంటేదే లేదు ఇక్కడ శ్రీకాళహస్తిలో, ఉంటే కదండి ఆయన దగ్గర శ్రీకాళహస్తిలో ఉంటేనే కదండి ఆయన దగ్గర సమస్య వెళ్ళడానికి. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అమావాస్యకి నాటికి ఎక్కడ కనిపించేదే కరువు. సమస్యని వచ్చిన ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి నేనున్నానని చేయూత ఇస్తున్నాడు, చేయి కలిపి సహాయం చేస్తున్నాడు, ప్రతి పథకాలు కూడా అందని వారికి కూడా అందిస్తున్నాడు అన్నమాట. అటువంటి అభివృద్ధి చేస్తున్నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు పిఎఫ్ మధుసూరెడ్డి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ పనితీరు? వాలంటీర్ వ్యవస్థ చెప్పాలంటే చాలా విలువైంది, ఎందుకంటే ముసలాళ్ళకి పింఛన్ ఇవ్వడం కానీ ప్రతి కుటుంబానికి పథకాలు అందించడంలో కానీ చాలా విలువైందండి వాలంటీర్ వ్యవస్థ. మేము దానికి చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అన్న చాలామందికి రేషన్ కార్డులు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, అంటే అర్హులు కాని వాళ్ళకి తొలగించారా, అర్హత ఉన్నా తొలగించారా? అలాంటి ఏం లేదండి, అంటే రేషన్ కార్డు అనేది కొత్తగా నాకు కూడా ఈ మధ్య మ్యారేజ్ అయింది, నాకు లబ్ధి ఉంది రేషన్ కార్డు ద్వారా. ఏదైనా అర్హులు లేని వాళ్ళకి ఏదైనా ఉండొచ్చేమో కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది లభిస్తుంది, వస్తుంది కూడా వచ్చింది కూడా. 3 లక్షల ఇళ్ళ పట్టాలు అంటున్నారు, 20 తారీఖు ఇస్తామంటున్నారు, దాని గురించి మీకు? దాని గురించి అయితే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకైతే సొంత ఇల్లు లేదు, నేను బాడిగింట్లో ఉన్నాను, నాకు కూడా వస్తుందని చెప్పేసి గ్యారంటీగా ఆఫీస్లో అన్నగారికి కలిసేమో వస్తుందయ్యా ఇబ్బంది అయ్యని చెప్పాడు, భరోసా ఇచ్చాడండి, చాలా సంతోషం. బాడిగింట్లో ఉండి నెల 2,000, 2,500 గట్ల మేము ఆర్థిక పరిస్థితి సమత లేదు మాకు, కాబట్టి ఈ ఇళ్ళ పట్టాలు అనేది కూడా చాలా సంతోషం. అంటే టీడీపీ తరఫున ఇప్పుడు పనభాగ లక్ష్మి గారు కూడా మంచి మెజారిటీ వస్తే ఎలా ఉందంటున్నారు, మరి పోటీ ఇవ్వగలుగుతుందా వైసీపీకి? తెలియదండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఇది బాగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు, వచ్చే ప్రజలకి పార్టీ ఆఫీస్ పెట్టారు, ఎప్పుడూ లేదు గత 30 సంవత్సరాలుగా. బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా పనిచేశారు, అయినా కానీ ఇంత అభివృద్ధి మా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంత అభివృద్ధి ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు బాగా చేస్తూ ఉన్నారు, ఏ పని అయినా పార్టీ ఆఫీస్ కడుకు వచ్చినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, పని అయితే అభివృద్ధి ఖచ్చితంగా 100% చేసి చూపిస్తాం. జగన్ గారు ఎలా ఉందన్న, జగన్ గారు పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి, ప్రతి పేదవాడు చేరుతున్నాయా? చేరుతున్నాయి, అమ్మ ఒడి కానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ 11వ తారీఖు అట్లా అమ్మ ఒడి చేస్తున్నారు, ప్రజలకు బాగానే చేస్తున్నారు ఇప్పటి వరకు, మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇస్తున్నారు, అభివృద్ధి పనులు ఇప్పటి వరకు బాగానే ఉండదు, ఇంకా బాగా చేస్తారని మా నమ్మకంగా ఉంది. అంటే ప్రతిపక్షాలు అన్నీ రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు అంటున్నారు, అంటే అర్హులు కానీ వాళ్ళకి తొలగించారా, అర్హత ఉన్నా తొలగించారా, ఎలా ఉంది పరిస్థితి? అట్లంత ఏం లేదండి, అదంతా పుకార్లు అవి, ఈ టీడీపీ కార్యకర్తలు అట్లంతా చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క పని బాగా అభివృద్ధి పని, రేషన్ కార్డులు కానీ ఎవరి పోయినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఎవరి పోయినా పనులు బాగా చేసి చూపిస్తున్నారు, రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వస్తున్నారు, ఇంటి ముందరికే వస్తున్నారు తీసుకుంటున్నారు, ఇంకా పెన్షన్ అనేది అన్ని ప్రతి ఒక్క అభివృద్ధి పని బాగా జరుగుతూ ఉంది. మళ్ళీ 1 జనవరి నుంచి రేషను ఇంటికే డోర్ డెలివరీ అందిస్తున్నారు, అంతా ఇప్పటి వరకు అయితే బాగుంది, బాగా చేస్తున్నారు. టీడీపీ ఇంకేడండి, టీడీపీ ఎప్పుడో పోయింది, ఇప్పుడు వైసీపీ కదా, వైసీపీ 100% తిరుపతి ఎంపీ. ఇప్పుడు జనసేన ఏమైనా ఏకమైతే పోటీ అవ్వచ్చా వైసీపీ? అవంతా ఇప్పుడు ఏం లేదండి, జనసేన లేదు, బీజేపీ లేదు, ఎంత మరుగున పడిపోయాయి, ఇంకా టీడీపీ అసలు లేదు, కాంగ్రెస్ లేదు, ఇప్పుడు రూలింగ్లో ఉండేది వైసీపీ కాబట్టి బాగా అదే రావచ్చు, వస్తుంది 100%. మొత్తం మీద జగన్ గారు ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల పాలనలో ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా? సూపర్గా ఉన్నారండి, నాకు తెలిసినంతట్లో బాగానే ఉన్నారు, మా కాలాస్త్ర ప్రజలు బాగున్నారు, ఇట్లా మీడియా తరఫున చూస్తుంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగానే సంతోషంగా ఉన్నారు అభివృద్ధి పనులకు. అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగుంది, బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉండాలి. సంక్షేమ పథకాలు అన్నీ అందుకున్నాయి? అంత ఉన్నాయి. మీకేమన్నా వచ్చాయా సార్? మాకేదో మా మిస్సెస్కి వచ్చాయి, అదే 45 సంవత్సరాలకి, అది 18,075 రూపాయలు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉండాలి? బాగానే ఉండాలి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది?
నేను చెప్పలేదు. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి అధికారికం ఉన్నప్పుడు అధికారం వాళ్ళకే ఛాన్స్ ఉంటుందిలేండి. టీడీపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు, అధికారం ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. అదే ఉన్న వరకు బాగానే చేస్తున్నారు, ప్రజెంట్ అధికారం ఉన్నారు కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకే హోప్ ఉంటుంది, కానీ వచ్చి కొత్తగా వాళ్ళకి ఉండదు. జగన్ గారి పరిపాలన అంటే ఇంకా సంక్షేమ పథకాలే ఉన్న వరకు. అవును సార్. ఏ పార్టీ గెలవచ్చుంటారు మీ ఉద్దేశం ప్రకారం? మా పద్ధతి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అనేసి ఇది అన్నారు జగన్ అన్న. వైసీపీ జగన్ అన్నారు ప్రతి ఒక్క ఆడోళ్ళు. అమ్మ అమ్మ పొదుపు అన్ని డబ్బులు వేస్తున్నారు పిల్లకాయలకి. అది ప్రతి ఒక్కరు మళ్ళీ ఆయనే ఆయనకి వేయాలి, ఆయన మనం మంచి చేస్తాడు ఆయన చెప్తున్నాడు. ఆయన దానివల్ల సార్ ఆయన పెట్టే పథకాలు పేదవాళ్ళు చేరుతున్నాయా? చేరుతున్నాయి సార్, కంపల్సరీ చేరుతున్నాయి. అబద్ధం చెప్పకూడదు సార్, అది కంపల్సరీ చేరుతున్నాయి. ఇప్పుడు మేము కూడా 15,000 ఇచ్చాడు కదా నా కొడుకు 10th క్లాసు, 15,000 మేము ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం. ఏదో బాగానే అంటే ఏదో పథకం ఏదో ఏదో ఇది అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కూడా బాగా గొప్పగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆయనకే ఓట్లు వేయాలి అనేసి. అవును సార్. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ కూడా కరెక్ట్గా చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏమైనా టాబ్లెట్లు ఏమైనా ఏం కావాలన్నా నెంబర్ ఇచ్చేసిపోతారు, ఫోన్ చేసి కూడా వాళ్ళు ఇంటికి వచ్చి కూడా అడుగుతున్నారు. టైం వస్తున్నారు సార్, టైం వచ్చి కూడా అడుగుతున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళు కదా, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఆయనే గెలవాలి, ఆయనే మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దానికి ఆయన మందు కూడా ఇదైంది, చాలా మంది బతికారు, మందు తాగి చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు, అది కూడా ఆపారు. ఆడవాళ్ళు మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అనేసి కూడా ఆయన ఆ ట్రాఫిక్ కూడా అది చేశారు. అవును సార్, తగ్గారు సార్. అవును సార్. ఇప్పుడు చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అని ప్రతిపక్షాలు అంటారు. లేదు సార్, రేషన్ కార్డు అన్ని వచ్చినాయి, గెలవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గెలవచ్చు. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది? జగన్ ఇంకా ఆయన చేసిన దానికి మనం తిరిగి ఏం మాట్లాడలేము. ఆయన చేసిన పద్ధతి బాగానే ఉంది. పర్లేదు, బాగానే వాళ్ళ వల్ల కొంచెం మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ వల్ల మనకి ఇంకా మంచిదే కూడా, వాలంటీర్ మనకి దగ్గరుండి అన్నీ చేస్తున్నారు. వాలంటీర్ పెట్టడం వల్ల మనకి మంచిదే అన్న. టీడీపీ ఓకే సార్, అంతే ఇంకేం చేస్తాం అంతే. టీడీపీకి ఇప్పుడు చంద్రబాబు తర్వాత ఎవరున్నారంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఆయన పోతే ఇంకెవరేం చేయలేదండి. టీడీపీ పరంగా అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరు పైకి రాలేరండి. టీడీపీ చంద్రబాబు నాయుడు పోతే అంతే, టీడీపీ ఇంకెవరేం పట్టించుకునే దానికి లేదు. మరి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే పుంజుకుంటుంది అంటున్నారు, మరి మీ ఉద్దేశం? అతను రాలేడు, రాడు. టీడీపీకి తరపున ఎన్టీఆర్ రాడు కూడా, ఎందుకంటే ఎన్టీఆర్ పద్ధతి వేరు, ఆయన డ్రీమ్ వేరు అంతే. అంటే వాళ్ళ తాతయ్య గారి పార్టీ కదా, అలా పోతుంటే చూస్తూ ఉంటారా? వాళ్ళ తాతయ్య గారి పార్టీ అంటే ఇంకెవరైనా రావచ్చు అంతే. బాలకృష్ణ ఉన్నారు కదా, ఇంకా అతను రావచ్చు అంతే. ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ రాడు కదా. ఎన్టీఆర్కి ఎంతసేపు నా సినీ ఇండస్ట్రీ ప్రజలకు ఏదో చేయాలి ఏదో చేయాలని ఉంటాడు అంతేగాని రాజకీయ పరంగా అయితే రాడు. ఆయన పద్ధతి వేరు, ఆయన ఉండాల్సింది వేరు.